నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్ గా పనిచేస్తాను. ఇవాళ మీ ముందరికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనే వ్యాధి గురించి మాట్లాడడానికి వచ్చాను. మామూలుగా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పి అనే లక్షణానికి మనము ప్రప్రథమంగా చూస్తుంటాము. మెడ నొప్పే కాకుండా చేయి లాగడము, తిమ్మిర్లు, ముద్దుబారడము, ఇంకా దీర్ఘకాలంగా ఉన్నట్టయితే వీక్నెస్ అనేది చూస్తుంటాము. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే వ్యాధి మామూలుగా వయసు పైబడిన వాళ్ళకి మెడలో ఉన్న బోన్స్, అనగా మనకు ఉన్న 7 బొక్కలలో జాయింట్స్లో ఉన్నకి మజిల్స్లో వీక్నెస్ వల్ల, జాయింట్స్ అరిగిపోవడం వల్ల వచ్చే కండిషన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. ఈ స్పాండిలోసిస్ అనేది సాధారణంగా మనం 45-50 వయసు పైబడిన వాళ్ళలో చూస్తుంటాము. ఈ లక్షణాల్లోకి వస్తే మొదటిగా మనకు మెడ నొప్పి, మెడ కదిలించేటప్పుడు నొప్పి కానీ, ఒకవైపు చూసేటప్పుడు మెడ తిప్పేటప్పుడు నొప్పి కానీ మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని రోజుల తర్వాత ఇదే నొప్పి చేయి అంతా పాకడము, చేయి అంతా లాగడము, అయితే కుడి చేయి కానీ కాలు కానీ, లేకపోతే ఎడం చేయి కానీ కాలు కానీ లాగడం అనేది మనం చూస్తుంటాము. ఈ చేయి లాగడం అనేది మెడలో ఉన్న బోన్స్ మధ్యలో నుంచి వచ్చే నర్వ్స్ అంటాము, ఈ సర్వైకల్ రాడికల్స్ అంటాము. ఈ నర్వ్స్ అనేది ఎప్పుడైతే ఈ జాయింట్స్ మధ్యలో నుంచి వచ్చేటప్పుడు ఒత్తుకపోతాయో వాటిని మనము ఈ సర్వైకల్ రాడికులోపతి అనే కండిషన్ని మనం చూస్తుంటాము. ఈ సర్వైకల్ రాడికులోపతి అన్నప్పుడు ఈ ఒక చేయికి వచ్చే నరాలు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ మనము రాడికులోపతి అంటాము. ఈ రాడికులోపతి లక్షణాలు ఏంటంటే మనకు చేయి అంతా లాగడము, చేయి మొద్దుపారడము, చేతిలో పట్టు తప్పడము, వీక్నెస్ గమనించడం జరుగుతుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మామూలుగా మనము ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకున్నట్టయితే సర్వైకల్ స్పైన్లో ఉన్నటువంటి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ స్పాండిలోసిస్ కానీ మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్వైకల్ స్పైన్లో ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ మనకు ఈ స్పాండిలోసిస్ ఉందన్నట్టు చూసినట్టయితే మొదటిగా మనము మెడికల్ మరియు ఫిజికల్ రిహాబిలిటేషన్ ద్వారా మేనేజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ మెడికల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు నొప్పికి తగిన ట్యాబ్లెట్స్ కానీ, మజిల్ రిలాక్సెంట్స్ కానీ, ఈ సర్వైకల్ రాడికులోపతికి తగినట్టు మందులుగా అంటే నరాల మీద ఒత్తిడిలో వచ్చే ఉన్న నొప్పికి తగిన మందులు వాడడం కానీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అప్పుడు కూడా మనము రెస్ట్ అంటే మెడ కదలియకుండా ఉంచడానికి కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా చూడాల్సి వస్తుంది. ఈ సర్వైకల్ కాలర్ అనేది వాడినప్పుడు అయితే మనకు ఈ మెడ మూమెంట్ అనేది తగ్గించి మజిల్స్కి జాయింట్స్కి మధ్యలో ఉన్న రాపిడ్ని తగ్గించడం వల్ల నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ నొప్పి ఒకటే కాకుండా వీక్నెస్, నమ్నెస్ అంటే మొద్దుబారడం కానీ బలహీనంగానే ఉన్నప్పుడైతే ఇమీడియట్గా ఎంఆర్ఐలో గమనించినప్పుడు ఈ నర్వ్స్ మీద ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టయితే మనం సర్జికల్ ట్రీట్మెంట్కి ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ మనకు శస్త్రచికిత్సకు వచ్చినప్పుడు అయితే పలు రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకప్పుడు మనకు సర్వైకల్ లామినెక్టమీ అనేది ఒకటే ట్రీట్మెంట్ ఉండేది. ఈ మధ్యలో మనకు ముందు నుంచి మెడలో నుంచి ముందు భాగంలో నుంచి కూడా వెళ్ళి ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్ని మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ముందు నుంచి వెళ్ళే ట్రీట్మెంట్ అనేది మనకు యాంటీరియర్ సర్వైకల్ అప్రోచెస్ అంటాము. ఇలాంటి అప్రోచెస్లో మనకు ముందు మెడ ముందు భాగంలో నుంచి ఈ మెడ మజిల్స్, గ్రేట్ బ్లడ్ వెజల్స్ మధ్యలో నుంచి వెళ్ళి వెన్నుపూస దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వర్టెబ్రల్ బాడీస్లోంచి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో వచ్చినట్టు మనకు చూసినట్టయితే ఆ ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పలు విధాలుగా ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్కి మనం మొదటగా ఈ డిస్కెక్టమీ అంటాం. ఏదైతే డిస్క్ ఏ రెండు బొక్కల మధ్యలో ఉన్న డిస్క్ పదార్థం అయితే చెడిపోయి నరాల మీద ఒత్తిడి పడుతుందో ఆ డిస్క్ మనం తీసేయడము, దాని ప్రాంతంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ అంటే డిస్క్ ప్లేస్లో మనం పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల ఈ నెక్ మన మెడ బోన్స్కి సపోర్ట్ రావడము, మూమెంట్ అనేది ప్రిజర్వ్ చేయడం అనేది మనం గమనిస్తుంటాము. ఈ సర్వైకల్ డిస్కెక్టమీతో పాటు ఫ్యూజన్ అంటాము. ఎప్పుడైతే ఈ రెండు మెడబొక్కల మధ్యలో మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుందో అట్లాంటి మూమెంట్ని ఆపడానికి సర్వైకల్ ప్లేట్ స్క్రూస్ ద్వారా రెండు బొక్కలు కదిలించినట్టయితే కదలకుండా స్టెబిలిటీ అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్యలో వచ్చిన డెవలప్మెంట్ అనేది సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అని మనం చూస్తుంటాము. ఈ తక్కువ వయసున్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రాబ్లం అనేది ఒక డిస్క్ కానీ రెండు డిస్క్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ డిస్క్ అనేది న్యాచురల్గా ఉండే డిస్క్ అనేది తీసేసి దాని ప్రాంతంలో మనం ఆర్టిఫిషియల్ సర్వైకల్ డిస్క్ అని పెడుతుంటాము. ఈ ఆర్టిఫిషియల్ సర్వైకల్ డిస్క్ వల్ల లాభం ఏంటంటే మనకు మూమెంట్ అనేది ప్రిజర్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సపోర్ట్ కానీ మనకు ఈ లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ కానీ ఉంటుంది. ఈ సర్వైకల్ డిస్క్ రిప్లేస్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రాబ్లం ట్రీట్మెంట్ కాబట్టి మనకు మీ డాక్టర్ని సంప్రదించినట్టయితే
మీకు సరైన అడ్వైస్ ప్రకారం ఇది ఆపరేషన్ చేయొచ్చా లేదని మనం గమనిస్తుంటాము. ఎప్పుడైతే వయసు పైబడిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం వస్తుందో అప్పుడప్పుడు ఫ్యూజన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనకు ఎక్కువ కదలిక ద్వారా ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చినట్టయితే దాన్ని మెడబుక్కలను కదలకుండా చేయడం అనేది ఇంపార్టెంట్. ఫ్యూజన్ అంటాము దీన్ని మనము. మామూలుగా వయసు చాలా పైబడిన వాళ్ళకి చాలా లెవెల్స్లో అంటే మా మెడలో ఉన్న 3 లేదా 4 కంటే ఎక్కువ లెవెల్స్లో ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే మనకు సర్వైకల్ లామెక్టమీ అని వెనుక నుండి ఈ బోన్ తీసేయడం వల్ల ప్రెజర్ తగ్గి మనకు సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ అనేది మనం పొందగలుగుతాము. ఈ సర్వైకల్ స్పాండలోసిస్ అనేది చాలా వరకు మనకు అవాయిడ్ చేయడం అంటే ప్రివెంట్ చేయడం అనేది మనం చేసుకోగలుగుతాము. తగినట్టు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో మెడ పెట్టడము లేకపోతే మెడ మీద ఆ అలవాటు లేని బరువులు రెగ్యులర్గా మోయడము ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అనేది తొందరగా గమనిస్తుంటాము. ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే మనం సాధారణంగా ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనులు చేసేవాళ్ళు ఎస్పెషల్లీ కంప్యూటర్ని చాలాసేపు చూడడం జరిగే వాళ్ళకు ఈ మూమెంట్స్ అనేది కొంచెం రిలాక్సేషన్ అనేది చేయాల్సి వస్తుంది. మధ్య మధ్యలో 1-3 అవర్స్ తర్వాత ఈ నెక్ రిలాక్సేషన్ మూమెంట్స్ కానీ నెక్ ఎక్సర్సైజెస్ కానీ చేసినట్టయితే ఈ స్పాండిలోసిస్ని చాలా వరకు మనం అరికట్టగలుగుతాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న పేషెంట్స్ కానీ తమ దగ్గరలో ఉన్న న్యూరోసర్జన్ కలిసినట్టయితే వాళ్ళకి సరైన అడ్వైస్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.